ఈరోజు కృష్ణా జిల్లాలో భాగంగా ఉన్నటువంటి విజయవాడ పార్లమెంటుని ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసి ఎన్టీ రామారావుకి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి సంబంధం ఒక జిల్లాకో ఒక ప్రాంతానికో పరిమితమైనటువంటి సంబంధాలు కాదు. అయినప్పటికీ చనిపోయి దాదాపు 25 సంవత్సరాలు నిండి 26వ సంవత్సరం కూడా అయిపోయినట్టుంది. ఆయననే కొంతమంది దుర్మార్గులు అధికారం కోసం ఆయన స్థాపించినటువంటి పార్టీ కోసం ఆయన మీద లేనిపోని నిందలు వేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం భ్రష్టు పట్టేస్తుంది, ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉంటే తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోతుంది, ఆయన శ్రీలోలుడు, అంత వయసులో ఆయన సహాయం కోసం సహకారం కోసం వివాహం చేసుకుంటే అదేం సీక్రెట్ కాదు, ఈ రాష్ట్ర ప్రజల సమక్షంలో చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు ఆమోదించి ఆయనకి 94లో ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే ఒక బూచిని లక్ష్మీభారతిని అడ్డం పెట్టి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన్ని రోడ్డు పాలు చేస్తే ఆ బాధ తట్టుకోలేక ఆ మనోవేదన తట్టుకోలేక మహానుభావుడు 4 నెలల్లోనే మరణించడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆయన వారసుడని చెప్పుకునేటువంటి కొంతమంది సిగ్గుమాలినటువంటి వ్యక్తులు, సిగ్గులేనటువంటి వ్యక్తులు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాము, మాదే రికార్డు, ప్రపంచ రికార్డు అని చెప్పుకునేటువంటి దిక్కుమాలినటువంటి రాజకీయ నాయకులు, కేంద్రంలో 12 సంవత్సరాలు కలిసి ఐకే గుజరాల్ కావచ్చు, దేవగౌడ్ కావచ్చు, అటల్ బిహార్ వాజ్పేయి కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, 12 సంవత్సరాలు వారితో కలిసి మంత్రివర్గంలో కూడా వీరు వారు భాగస్వాములుగా ఉండి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు కనీసం ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని ప్రపోజల్ పెట్టలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ తెలుగుదేశం పార్టీ కానీ. ఇచ్చేటువంటి తీసుకునేటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఆయనకి భారతరత్న తీసుకురావాలని చెప్పి ఎటువంటి ప్రయత్నమూ జరగలేదు. కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లాకి ఆయన పేరు పెట్టి గౌరవించాలి. ఆయన మనిషి చనిపోయినా భౌతికంగా ఆయన పేరుని 10 కాలాల పాటు నిలబెట్టాలన్నటువంటి ఆలోచన చేయనటువంటి వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలనే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలనే మరి దీనికి కూడా రాజకీయాలు అంటగడుతున్నారంటే ఎంత దిగజారిపోయి ఎంత ఎన్టీ రామారావు మీద ద్వేషంతో ఉన్నారో అర్థమవుతుంది. ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రతో వెళుతూ ఉండగా మరి నిమ్మకూరు ప్రాంతంలో ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ గ్రామస్తులు కావచ్చు, వచ్చి ఎన్టీ రామారావు పేరుని మీరు నిలబెట్టాలి, మేమంతా కూడా మీకు మద్దతు ఇస్తాము, మీరు రామారావు ఆశయాలు రాజశేఖర రెడ్డి గారితో పాటు రామారావు ఆశయాలను కూడా మరి ముందుకు తీసుకురావాలి, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు గాలికి వదిలేసిన ఆయన్ని కానీ ఆయన పేరును కూడా రూపం మాపాలని చెప్పి చూస్తున్నాయని చెప్పి ఆయనకు చెప్తే ఈ జిల్లాని, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు ఆయన. ఆ మాటకు కట్టుబడి సిద్ధాంతపరంగా రాజశేఖర రెడ్డి గారు మరి ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా రాజకీయాల్లో పోరాటం చేసినప్పటికీ మరి ఒక లెజెండ్ ఎన్టీ రామారావు ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి సేవ కావచ్చు, 30 సంవత్సరాలు సినీ పరిశ్రమలో ఆయన అగ్ర హీరోగా ఉండటం కావచ్చు, పేద ప్రజల గుండెల్లో చనిపోయిన 25 సంవత్సరాలు నిండినప్పటికీ కూడా
వాళ్ళ హృదయాల్లో పదిలంగా ఉంచుకున్నటువంటి భావన కావచ్చు, వీటన్నిటిని కూడా గ్రహించే ముఖ్యమంత్రి గారు భేషద్వాలకు పోకుండా ఎన్టీఆర్ మన పార్టీ కాదు మన వ్యతిరేక పార్టీ అన్నటువంటి ఇది లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ఆర్ పేరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాకి విజయవాడ నగరంగా ఉన్నటువంటి జిల్లాకి పెడితే ఈ తెలుగుదేశం పార్టీ దిక్కుమాలిన పార్టీ కనీసం అభినందించాలన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా దీన్ని కూడా కోడిగుడ్డు కేకలు పీకినట్టు రాజకీయం చేయదలుచుకుంది. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్నిసార్లు గడ్డి పెట్టినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు మరి వాళ్ళు తెలుసుకోనటువంటి పరిస్థితి. వీళ్ళు వీళ్ళ డబ్బా మీడియాలో చెప్పేటువంటి కార్యక్రమాన్నే పదే పదే చెబుతూ అయ్యే ప్రజలు నమ్ముతారన్నటువంటి అమాయకంతో జీవించే ఏమీ చేయకుండా 2014 నుంచి 19 వరకు ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బా సొల్లు మీడియాలో చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు గ్రాఫిక్స్ను చూపించి మొత్తం నిర్మించే చంద్రబాబు అని చెప్పినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కాండ్రించి ఉమ్మేసి తెలుగుదేశం పార్టీ మీద 23 సీట్లు పరిమితం చేసి 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు.